ఆయన ఎప్పుడు ప్రజలు 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 దాని తర్వాతే కుటుంబం ఆయన ఎక్కడ కూర్చున్నా మేము టేబుల్ మీద కూర్చుని బోన్ చేసేటప్పుడు కూడా ఆయనకి వేరే ఆలోచన అనేది లేదు మేమేదో చిట్టపాటి కౌగులు వేసుకుంటా ఉంటే ఆయన ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ మీ గురించే ఆయన ఆలోచన ప్రజల గురించి ఏం చేయాలి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళ కాళ్ళ మీద నుంచుంటారు ఎస్పెషల్లీ మహిళల మీద ఆయనకి చాలా నమ్మకం నేనే ఒక ఎగ్జాంపుల్ మీకు నాకు ఏమి తెలియని దాన్ని తీసుకెళ్ళి ఆయన నాకు ఒక కంపెనీ అప్పచెప్పారు ఆయనకి నమ్మకం నా మీద మహిళ మీద ఆ గౌరవం కూడా ఆయనకి ఆ స్త్రీ మీద తీసుకెళ్తే నేను మీలాగానే ఏం తెలియదు బిజినెస్ ఏదో బిఏ చదివాను అంతవరకే అట్లాంటి దాన్ని 3 నెలల్లో నేను బిజినెస్ నడపగలను అది ఎందుకు అదే స్త్రీ శక్తి ఇప్పుడు ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు మహిళలు అదే గొప్పతనం అదే మాకు చాలా ఆనందం కూడా ఎందుకంటే ఎప్పుడు రాని స్త్రీలు ఇప్పుడు బయటకు వచ్చారంటే వాళ్ళకి తెలుసు ఆయన సీఎంగా ఉంటే లేకపోతే ఆయన పరిపాలన కింద ఉంటే మీకు ఏమీ జరగదని ఆ నమ్మకం అర్ధరాత్రి నడిసిన మీకు ఆ నమ్మకం ఆయన ఉన్నాడు ఆయన మీ రక్షణ చేస్తాడని అట్లానే ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను కారులో వెళ్ళేదాన్ని ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా ప్రోటోకాల్ అడిగినప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన ఆ రోడ్డు మీద ఏదైనా గుంతలు కనపడితే చాలు ఎమ్మటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసర్కి ఫోన్ చేసేవారు ఏంటి గుంతలు అనేవారు ఏంటి అక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంది ఆ వాటర్ ఏంటి ఆ నీరు కారుతుంది అదేంటి చెక్ చేసుకోండి అది ఎమ్మటే నా ముందలే లైన్ తీసుకొని మాట్లాడేవారు అట్లానే లైట్లు అమరావతి నిర్మించేటప్పుడు ఆ లైట్ లైట్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా యాప్లో ఉండేది ఆయన ఎప్పుడు ఆరైందంటే ఓపెన్ చేసేవారు ఓపెన్ చేసి ఇక్కడ ఈ దారిలో లైట్లు లేవు ఈ దారిలో లైట్లు లేవు ఈ దారిలో బాగానే ఉంది కానీ ఒక బల్బు వెలగట్లేదు ఎందుకంటే యాప్లో అన్నీ కనపడేది ఇది వెలుగుతుంది ఇది వెలగట్లేదని తర్వాత పొద్దున అవుతాయి మళ్ళీ ఆన్ చేసుకునేవారు ఇదేంటి ఆరైంది ఇంకా ఎలక్ట్రిసిటీ లైట్లన్నీ ఆన్లో ఉంది మీరు ఆఫ్ చేయాలి కదా కరెంట్ ఎక్కువ లాగుతుంది కదా అని అట్లా ఆలోచించే మనిషి ప్రజల మనిషిని ఇప్పుడు నిర్బంధించి ఆ జైల్లో పెట్టారు వాళ్ళకి ఏమి హ్యాపీనెస్ ఉంటుందో సంతోషం ఉంటుందో వాళ్ళకే తెలియాలి తర్వాత తెలుగు